ఒకప్పుడు అశోక్ అనగానే ఇంత దురపాలు గడ్డం ఇంత కళ్ళు చూసి భయపడే పరిస్థితి ఆ రావనమ్మ సినిమా తర్వాత ఆ దొర క్యారెక్టర్ అయ్యాక నిజంగా ఇట్లా ఉంటారు కాబోలు బయట కూడా అనుకున్నారు ఇప్పుడేమో సాధువులాగా మారిపోయారు ఏంటి ఇంత తేడా ఏం లేదు సార్ అప్పుడు యువకు రక్తం ఏదైనా నాకు జనరల్గా అవుట్ స్పోకెన్ అండి ఏది మనసులో దాచుకోను ఏది ఆ మినిట్టే ఉంటుంది తప్పితే పర్సనల్ ఏమి ఉండదు ఏది ఉన్నదో ఉన్నట్టు చెప్పేవాడిని దానివల్ల ఏమవుతుందంటే కొంతమందిని వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది ఉన్నదే నిజాన్ని ఎవరో జీర్ణించుకోలేము మనం కూడా సో ఇప్పుడు ఏజ్ పెరిగింది రెస్పాన్సిబిలిటీస్ తగ్గిపోయింది అనుభవాలు అనుభవాలు అయిన తర్వాత మనం అలా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టే బదులు ఎందుకు బెటర్ సైలెంట్ గా ఉంటే మౌనమే ఇవాళ మనం ఏది మాట్లాడినా రేపు అది నిజమో కాదో జనం చెప్తారు ప్రజలు చెప్తారు తత్వం బాధపడింది బాధపడి మరి సినిమాల్లో వేషాలు కూడా ఎందుకు తగ్గించేసుకున్నారు సినిమాల్లో అంటే సార్ యాక్చువల్గా నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి ఫిలిం ఇండస్ట్రీ మీద అంత పెద్ద యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ తక్కువండి ఏదో ఒక అనుకోని కారణం వలన కోడి రామకృష్ణ గారు నా సినిమా యాక్ట్ చేయమంటే ఆయన నా సినిమాలు నువ్వు చేస్తే చేస్తానంటే అలా యాక్టర్గా అయ్యాను సరే ఒక కొన్ని స్టేజ్లో నాకు అదే బ్రెడ్ అండ్ బటర్ అయింది నేను ఇండస్ట్రీలో దెబ్బతిన్న తర్వాత అది నాకు ఉపయోగపడ్డది తర్వాత నాకు దాని మీద పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇంట్రెస్ట్ బిజినెస్ కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ దాంతో ఈ మధ్య నాకు ఒక త్రీ ఇయర్స్ గా మోకాలు నెప్పి స్టార్ట్ అయింది సరే మనం అంత పర్ఫెక్ట్ గా ఫిట్ గా లేనప్పుడు ఆడబోయి వ్యాషన్కి వెళ్ళి వాళ్ళని బాధ పెడతాం కదా వేగా ఉందా అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే సార్ లాగా లేదు సార్ అంటే ఇండస్ట్రీ అనేది ఇప్పుడు మేమంతా ఒక స్కూల్ నుంచి వచ్చాం సురేష్ ప్రొడక్షన్స్ రామనాయుడు గారి దగ్గర నుంచి అప్పుడున్న వేరు ఇవాళ వచ్చేదానికి మేము ఒకవేళ డేట్లు ఎవరైనా ఇచ్చిన మనం రెడీగా ఉంటాం వాళ్ళు చెప్పరు రేపొద్దున ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదంటే వాళ్ళు కూల్గా వచ్చి చెప్తా ఉంటారు ద స్టైల్ ఆఫ్ వర్కింగ్ కూడా మారిపోయింది మనం పోయి వెయిట్ చేస్తా కూర్చోవాలి వాళ్ళ కోసం మనం సెన్సిటివ్ అక్కడ సెన్సిటివ్నెస్ లేదు వాళ్ళు పెద్ద పట్టించుకోరు సీన్ వాళ్ళు కంప్లీట్ అవ్వలేదు అంటే మనం ఫీల్ అవుతాం వాళ్ళు వాళ్ళ కాకపోయినా నాలుగు రోజులతో ఇది ఉంటుంది అందువల్ల మనం ఇమ్మలేము అనే దీంట్లో దూరం ఇక్కడ కూడా క్లారిటీ వచ్చేసి క్లారిటీ సో విలన్ వేసిన తర్వాత లేడీస్ తిట్టడం కొన్నిసార్లు వెంట పడటం కూడా సార్ కదిరిలో ప్రేమించుకున్న షూటింగ్ షూటింగ్ జరుగుతుంటే ఎక్కువ వెంకటేష్ చూసిన తర్వాత నెక్స్ట్ నన్ను అడిగేవాళ్ళు అందరూ కదిరి బాబురావు గారు ఎమ్మెల్యే గారు హోటల్ లోకల్ అయితే చాలా మంది లేడీస్ వచ్చేవాళ్ళు వచ్చి నన్ను అడుగుతా ఉండేవాళ్ళు నాకు అర్థం అయ్యేది కాదు లేడీస్ ఏంది మనం చేసిన క్యారెక్టర్ అందులో ముగ్గురు వైఫ్స్ నాలుగోది ఎందుకు వస్తున్నారు అందరు నాతో షేక్ హ్యాండ్ ఇవ్వాలని తీసుకోవాలనే ఆతృత ఉండేది నాకు అర్థమయ్యేది ఎక్కువ మంది ముస్లింస్ అక్కడ జనరల్గా బురకాలే స్కూల్ వచ్చేవాళ్ళు ఇది నాకు అర్థం కాలేదు నన్ను అనుకుంటే ఏం వాళ్ళు చాలా హ్యాపీగా విష్ చేసి వెళ్ళేవాళ్ళు ఫోర్ ఫైవ్ లో దాదాపు ఒక పది పన్నెండు వేల మందిని కలిసాను సార్ అప్పుడు ఎవరు చూసినా నా ముందర రారు పక్క వెళ్ళి తిట్టుకునేవాళ్ళు అంటే జనరల్ గా నేను చేసిన క్యారెక్టర్స్ భయపడతా ఉండేది తర్వాత ఈటీవీలో శ్యాంప్రసాద్ వాళ్ళు ఫస్ట్ టైం టీవీ సీరియల్ వాళ్ళ అమ్మాయి చేసినప్పుడు యాక్ట్ చేశాను ఆ తర్వాత లేడీస్ వచ్చి మాట్లాడటం ఎక్కువైపోయింది ఎందుకంటే ఒక హీరోయిన్ ఫాదర్ గాను లేదా ఒక క్యారెక్టర్ గా యాక్సెప్ట్ చేశారు ఇంకా వచ్చిన తర్వాత మాట్లాడటం దగ్గర చేశారు అంటే ఒక రకంగా నేను కూడా నేను ఎక్కువ సిద్ధాంతాన్ని నమ్ముతాను జనరల్గా నాకు మా గురువు గారు చెప్పేది ఎవరైనా సరే మనం అనవసరంగా ఎవరైనా తిట్టినా కూడా వాళ్ళని తిట్టడం కాదు వాళ్ళ పాపాన్ని మీరు తీసుకోవటం అంటారు సో నన్ను మిస్గా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు తప్పు మాట్లాడటం వల్ల నా పాపం క్షైన్ అయిపోయింది అనుకోని వాళ్ళకి వెళ్ళిపోయింది చేసుకున్నారు సో అలా అది రకింగ్ ఆఫ్ ది యాన్సర్ సో మీకు అసలు బావలకు మీరు ఇందాక చెప్పినట్టు బిజినెస్ ఇంట్రెస్ట్ మీది మీకు సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన కూడా లేదు పెద్ద రామారావు గారి బావమర్ది అదే కదా మానల్లుడు బావమర్ది రెండు రకాలు రెండు రకాలు సో క్వాలిఫికేషన్ అది ప్రధానమైన క్వాలిఫికేషన్ సో మీరు ఎట్లా వచ్చారు అసలు అంటే మీ మీ ఫ్యామిలీకి ఆయన ఫ్యామిలీ వేరు మీ ఫ్యామిలీ వేరు అవును మీరు మెల్లిగా దీంట్లో ఎట్లా దూరారు అంటే కాదు సార్ నాకు స్కూల్ చదివేటప్పుడు స్కూల్ కాలేజ్ టైం నుంచి బిజినెస్ ఇంట్రెస్ట్ కాలేజీలో చిరాల్లో కాలేజీ చదివేటప్పుడు బస్ సర్వీస్ ఉంటుంది అప్పుడే థియేటర్ కూడా నాస్ థియేటర్ లో ఓకే సో సినిమాలు తీసుకురావటం చేయటం అనేది ఫస్ట్ యాజ్ ఎగ్జిబిటర్ ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యాను ఆ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను ఆ తర్వాత యాక్టర్ అయ్యారు సో అలా వచ్చేది సార్ నేను గా నాకు ఎప్పుడు అంటే కాలేజీ చదువుకునే రోజుల్లో కూడా ఏదో బిజినెస్ ఉండాలి చేస్తే ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ దాని మీద వచ్చాను ఎప్పుడైతే థియేటర్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ సక్సెస్ఫుల్ లక్ష్మీ ఫిలిమ్స్ మంచి భూమిలో ఉన్నప్పుడు మా చార్ట్ అండి అన్ని సూపర్ హిట్స్ ఆ తర్వాత లక్ష్మీ లింగమూర్తి గారు ఉన్నప్పుడే ఒక సినిమా మన ఊరి పాండవలు కాదు కలియుగ స్త్రీ అని జయసు గారిది అలానే చిలకం మన మబ్బే మస్కేసింది ఆ సినిమా సో దానికోసం అన్ని డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళి నవయుగాలో అప్పుడు ఆఫీస్ పెడదామని రామనాయుడు గారు అంటే సరే నేను ట్రైనింగ్ జగపతి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి సో అది ఆఫీస్ ఓపెన్ చేసి సో అలా డిస్ట్రిబ్యూటర్గా మారాను డిస్ట్రిబ్యూటర్లో మారినప్పుడు అప్పుడే రామనాయుడు గారిని అప్పుడు సినిమా అడిగాను వెంకటేష్ బాలకృష్ణ బాలకృష్ణతో సినిమా తెస్తున్నాడు కథానాయకుడు అది జిల్లా కావాలని అడిగితే ఆయన నాకు ఇవ్వటం ఇష్టం లేదు ఎందుకంటే ఆయనకి బంధుత్వంతో వ్యాపారం చేయటం ఇష్టం ఎందుకంటే ఇప్పుడు ఇస్తాం రేపొద్దున లాస్ వస్తుంది లాస్ వస్తే మళ్ళీ మన దగ్గరికి వస్తారు మళ్ళీ మనమే ఇవ్వాల్సి వస్తుంది ఎందుకని ఆయన దూరం పెట్టేవాళ్ళు అది మనం అలా అనుకునేవాళ్ళు కాదు నాకు ఎందుకు ఎవరు బయటత్వం ఇవ్వలేదని ఒక చిన్న కోపం ఉండేది అదే టైంలో నేను రమేష్ నాయుడు గారు మూగ జంతువులతో భాషలతో ఒక సినిమా తీశారు కోతులు మాట్లాడే సినిమా అది అప్పుడు ఆల్ ఓవర్ హైదరాబాద్ కొన్నాను తమిళనాడు కొన్నాను అది పెద్ద సక్సెస్ అయింది అలానే నేను రూరల్ బోగి అని ఒక ఇంగ్లీష్ సినిమాను కూడా తీసుకున్నాను ఆ పరిచయం మీద ఈయన అడిగా ఈయన నాకు ఇవ్వటం ఇష్టం లేకుండా లేదా అప్పుడు బాలకృష్ణ మార్కెట్ త్రీ అండ్ హాఫ్ లాక్స్ ఉండే జిల్లా జిల్లా నేను పోయి అడిగితే ఐదురా అన్నాడు ఐదు ఎక్కువ కదా అని అంటే నేను సరే మళ్ళీ నేను ఒక వన్ వీక్ లెక్కేసుకుని ఐదుకి వెళ్తే ఆయన సిక్స్ అండ్ హాఫ్ అన్నాడు మళ్ళీ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ సెవెన్ తర్వాత నైన్ చెప్పాడు సార్ నాకు కోపం వచ్చింది ఈయన ఏంటి అని కోపంలో వెళ్ళి ఈయన అప్పుడు ఒక జిల్లా అంటే బాలకృష్ణ సినిమా మూడున్నర అమ్మారు అంతకుముందు మన రాఘవేంద్రరావు గారి సినిమా బొబ్బిలి బ్రహ్మణ ఎయిట్ ల్యాక్స్ అంత రేంజ్ ఉంటే ఈయన ఇలా అంటున్నారని నా కోపంతో రామారావు గారి సినిమా అప్పుడే వచ్చింది సార్ అది అప్పుడు మన ఎళ్ళకి ఇచ్చారు సార్ ఫస్ట్ ఎవరు మాగంటి సుబ్రహ్మణ్య రెడ్డి గారు కొన్నారు ఆ తర్వాత వాళ్ళకి ఏదో టర్మ్స్ కల్లా ఆయన రిలీజ్ చేస్తుంటే జస్ట్ వన్ వీక్ బిఫోర్ వెళ్ళి నేను కొనేశాను సార్ ఆ సినిమా చెప్పిన రేటు అందరు షాక్ ట్వంటీ త్రీ అండ్ హాఫ్ లాక్స్ జిల్లా అవునా జిల్లా ఇచ్చుకున్నాయుడు గారికి షాక్ లక్షలు పెట్టుకున్నాడు అసలు అంత రేట్ లేదు వీళ్ళు కొన్నారని నేను ఏం మాట్లాడలే వన్ వీక్ నాకు నోట్కి ఏ రేట్ వస్తే ఆ రేట్ చెప్పాను ఐ మేడ్ ప్రాఫిట్ అని అయితే లేదు సార్ జిల్లాలో ప్రతి స్టేషన్ ఇక బళ్ళు కట్టుకొని వచ్చి చిన్న అద్దంకి స్టేషన్ పదివేల రూపాయలు స్టేషన్ అండి అది లక్ష రూపాయలు అలానే కొత్తగా ఓపెనింగ్ థియేటర్ ఇదే ఇది అలానే ప్రతి చోట సెన్సేషనల్ రేట్ సినిమా రిలీజ్ ఫీజు రిలీజ్ కి నాకు డబ్బులు లేవు ఫ్రాంక్లీ స్పీకింగ్ తీసుకొచ్చి కట్టాను వన్ లాక్ టూ లాక్స్ తగ్గి డబ్బులు లేవు నాకు ఫైనాన్షియల్స్ తెలియదు ఎవ్వరు తెలియదు అప్పుడు సైక్లోన్ వచ్చి రూట్ కూడా లేదు వయా తిరుపతి మీదకి వెళ్ళాం సరే ఏం చేయాలా అనే పరిస్థితిలో అప్పుడు బంగారు గారు నేను నాయుడు గారిని పోయి అడిగాను మా ప్రింట్లకి కనీసం చెప్పండి నాకు తెలియదురా జెమినీ ల్యాబ్ నాకు తెలియదు అన్నారు అప్పుడు బంగారి గారికి ఆయనకి ద్వారా చెప్పించి ఒక వన్ వీక్లో అంటే ఆయన ఇక్కడ బాంబేలో ఉన్నారు పాపం చెప్పారు నేను చెప్తానని అప్పుడు ఇక నాకు ఎవరైతే ఇప్పించారో ఆయన త్రివిక్రమ దగ్గర తీసుకెళ్లారు వీళ్ళకి షార్ట్ టూ ల్యాక్స్ షార్ట్ అయింది అని అంటే ఆయన సరే నేను ఇస్తానని చెప్పి ఒక అంటే నేను టూ డేస్లో కట్టేస్తాను సార్ అప్పటికి టూ థియేటర్స్ కంప్ కంప్లీట్ కావాలి కొన్ని ప్రింట్లు ఆపుతానంటే వద్దన్నారు అని ఆయన లెటర్ ఇస్తే రిలీజ్ చేశాను చేస్తే పెద్ద సక్సెస్ ఎల్ ఆర్జన మూడు గంటల నుంచే ఒళ్ళు కట్టుకొని వచ్చారు నేనే పెద్ద హెవీ ప్రాఫిట్స్ కానీ నాకు లాస్ అయితే లేదు కొంత మినిమం లాభంతో బయటపడ్డా పడ్డ తర్వాత నాయుడు గారు ఇక అప్పుడు ఏరా అసలు నాకు సినిమా చూస్తుంటే చూడబడుతున్నావు ఏమైపోతాడా అదే చూసిన వాళ్ళందరూ అదే అంటారు ఏందులో భగవంతుడు అలా అప్పుడు ఇక యాక్సెప్ట్ చేశారు నమ్మకం వచ్చింది సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ చిరంజీవి గారి సినిమా ఇవన్నీ ఒకే వారంలో మూడు సినిమాలు కొన్నాను చిరంజీవి గారి సెంట అబ్బాయి మన కర్పూర దీపం మన మురళీమోహన్ గారి రెండు సినిమాలు ఏవి ది ఓవర్ నైట్ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయింది నెక్స్ట్ వీక్ ఒక సినిమా టేబుల్ టర్న్ లాస్ టోటల్ టోటల్ లాస్ పద్నాలుగు లక్షలు పోయి పద్నాలుగు లక్షలు టోటల్ లాస్ టేబుల్ అది లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ సార్ అంటే ఆల్మోస్ట్ కి వెళ్ళి మళ్ళీ అది చాలా సార్లు ఎవరు ఏమనలేదు సార్ ఒకరు అనేది ఏమని సార్ తింటే అదే అంటే మన చేసిన అంటే ఆయన ఆఫీస్ లో పెట్టమన్నారు నేను పెట్టల బ్రహ్మంగారి చరిత్ర పెట్టమన్నా కూడా పెట్టల నేనే రిలీజ్ చేసుకుని తర్వాత ఆఫీస్ పెట్టుకున్నా మా బాబు పెట్టు కేపీసీ ఎంటర్ప్రైజెస్ అని స్టార్ట్ చేశాను తర్వాత ఇలా గాలి ఒక సినిమా సినిమా తీస్తే బాగుంటుందని అప్పుడు వెంకటేష్ని అడిగాను వెంకటేష్ని అడిగితే ఈయన ఇస్తారో లేదో తెలియ అంకుల్ కదా కొంచెం సెంటిమెంట్ తెలుసు అందుకని శుక్రవారం డబ్బులు తీసుకొని వెళ్ళాను అంటే అప్పటికి వెంకటేష్ సినిమా ఫస్ట్ సినిమా కూడా రిలీజ్ కావాలి కలియు పాండలు ఫస్ట్ షెడ్యూల్లో జరుగుతుంది సార్ వెళ్ళి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి కావాలన్నా ఆయన నో చెప్పారని తెలుసు సో అలా యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసి ఆయనే అశోక్ సినిమా తీస్తున్నాం నెక్స్ట్ సినిమా చేస్తున్నాం అని ఆయన చెప్పారు చెప్పిన తర్వాత అది సెకండ్ సినిమా కానీ నైన్త్ సినిమాకి ఓకే ఈ లోపల సినిమా సక్సెస్ అవటం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ లైన్లో అడతంతో వెంకటేష్ తర్వాత వరుసగా మూడు ఫ్లాపుల తర్వాత మళ్ళీ నాదే ఓకే సో దాంతో మళ్ళీ టర్న్ అయింది సో నెక్స్ట్ సినిమా మళ్ళీ నెక్స్ట్ నాకు ఇవ్వరు నేను రాజశేఖర్తో అనుకున్నాను అనుకోని అంత కథ రెడీ చేసి చేస్తే కథ కంప్లీట్ అయిపోయింది రాజశేఖర్ డేట్స్ ఇస్తానని చెప్పి కొంచెం డిలే చేశారు అప్పుడు ఇతను జయబాబు గారు ఉంటారు ఓ రోజు ఎందుకో నాయుడు గారు బ్రహ్మపుత్రుడు తర్వాత ఏ కథలు దొరకట్లేదు ఏంటి అని ఒకసారి వినిపించమంటే వినిపించారు వినిపిస్తే నాకు ఎందుకు వెంకటేశ్వర చేద్దామని విత్ ఇన్ టూ మంత్ మళ్ళీ సిక్స్త్ మంత్ స్టార్ట్ చేసాం ద్రో నక్షత్రం అంటే అప్పుడు మా గురువు గారు చెప్పారు నాకు అప్పుడే గురువులు ఇవన్నీ మొదలైంది అంటే ఆ సినిమా రిలీజ్కి కి కోట గణపతి శాస్త్రి గారు అని ఉన్నారు మా మేనేజర్ ఉండేవాడు ఆయన చెప్పాడు ఏమని మా గురుగారిని అడిగాను సినిమా బాగా ఆడుతుంది అన్నారు సరే సినిమా హిట్ అయింది వెళ్ళాను అని హైట్ గా ఉంటాడు ఆరు అడుగులు ఉంటాడు నన్ను చూడకుండానే చెప్పాను సరే ఆ క్యూరియాసిటీ వెళ్ళాను వెళ్ళినప్పుడు చెప్పి బాగుంటుంది నీకు మళ్ళీ నీకు వెంకటేష్ ఇంకో సిక్స్ మంత్స్ లో ఇస్తాడు నాకు ఎలా ఇస్తాడు సార్ ఇప్పుడు అలా రాదు వస్తుందిలే అదే రోజు ఇంకో సినిమా రిలీజ్ అవుద్ది నీ సినిమా కన్నా అది టాక్ బాగా వస్తుంది సెకండ్ షో తర్వాత నీ సినిమా పెరుగుద్ది అదే రోజు అశోక్ చక్రవర్తి ఇది రెండు సైమంటేనియస్ ఒకే స్టోరీ ఒకే రోజు రిలీజ్ అయ్యి మంద బాగా సక్స సో అప్పుడు గురువులు అంతా కొంచెం నమ్మకం 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 ఇక ఆయన కంచి వారి దగ్గర తీసుకెళ్తా ఉంటారు ఎవ్రీ మంత్ వచ్చినప్పుడు ఆయన వస్తే ఇక అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరు రాఘేంద్ర గారు వీళ్ళందరూ అక్కడికే వచ్చారు గురువు గారి దగ్గరికి ఆయనే రామారావు గారికి మ్యారేజ్ చేయించింది కూడా ఆయన గణపతి శాస్త్రి గారిని లక్ష్మీ పార్వతి వెళ్ళినప్పుడు కూడా సో అలా దాంట్లోకి